కష్టాల్లో ఉన్న రైతుల కుటుంబాలను ఆదుకుంటూ తన సొంత కష్టార్జితాన్ని ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయలు చొప్పున ఇస్తూ ప్రజలను ఆదుకుంటూ వెళుతున్న పవన్ కళ్యాణ్ గారిని ఎలాగ డిఫెండ్ చేయాలో అర్థం కాక ఆయన మీద ప్రభుత్వ పక్షం నుంచి కొత్తగా మంత్రి పదవులు వచ్చిన బిచ్చగాళ్లు మీడియా ముందుకు వచ్చి చేస్తున్న వాదనలు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, ఆయన ముగ్గురు భార్యల గురించి. నాలుగో భార్య కూడా రెడీగా ఉందంట గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు. అమర్నాథ్ గారు అంటున్నారు బహుశా ఆయనేమో నాలుగో భార్య మాకైతే తెలియదు. అలాగే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉన్న మీరు, ఆయన భార్యలు వచ్చి మిమ్మల్ని ఎప్పుడు హెల్ప్ అడగల, కానీ మిమ్మల్ని హెల్ప్ అడిగే చాలా మంది భార్యలు ఉన్నారు, వాళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకుంటారు. ఒక్కొక్క భార్య ఉన్నా ఒక్క భార్య తీర్పడిన కుటుంబాన్ని పోషించుకోలేక రాష్ట్రంలో మీరు సరైన జీవనోపాధి కల్పించలేకపోతుంటే పక్క రాష్ట్రాలకు వలస వెళ్లి కుటుంబాలను ఇక్కడ వదిలేసి దూరాభారం వలస వెళ్లి పొట్ట చేత పట్టుకుని బతుకుతున్న ఎంతో మంది భర్తలున్నారు, వాళ్ల భార్యల గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తారు? అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి అక్క చెల్లెములందరికీ మాటిచ్చి ఇవాళ ప్రభుత్వమే మందమ్ముకుంటూ కల్తీ మందమ్ముకుంటూ ప్రాణాలు తీస్తోంది, వాళ్ల భార్యల గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? భర్తలు మీరు పెంచిన రేట్లతో విపరీతంగా తాగి ఇంట్లో రూపాయి కూడా ఇవ్వకుండా కుటుంబాలను పోషించకుండా కుటుంబ భారమంతా భార్యల మీద వేస్తూ పైగా వాళ్ళని మానసికంగా శారీరకంగా హింసిస్తూ ఉన్నారు చాలా మంది. మీరిచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారు? ఆ భార్యల గురించి మీరు ఎప్పుడు పట్టించుకుంటారు? అలాగే యువత ఎంతో మంది పెళ్లిడికి వచ్చి లక్షల ఖర్చు పోసి తల్లిదండ్రులు చదివించి మంచి ఉద్యోగాలు వస్తే మంచి సంబంధాలు వస్తే వాళ్ళ జీవితాలు సెటిల్ అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ఇప్పటికీ మీరు ఉద్యోగాలు ఇవ్వక వీళ్ళకు పెళ్లిళ్ళు అవ్వక ఆ తల్లిదండ్రుల బాధలు పట్టించుకునే వాళ్ళు లేక యువత ఎంతో మంది రోడ్ల వెంటబడి తిరుగుతున్నారు. వాళ్లకు అవ్వాల్సిన పెళ్లిళ్ళ గురించి, వాళ్లకు రావాల్సిన ఉద్యోగాల గురించి, వాళ్లకు రాబోయే భార్యల గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తారు? అలాగే రైతులు ఎంతో మంది కౌలు రైతులు ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ల భార్యలు ఇవాళ పట్టించుకునే వాళ్ళు లేక అనామకులుగా మిగిలిపోయారు వాళ్ళ భార్యలు బిడ్డలందరూ, ఆ భార్యల గురించి మీరు ఎప్పుడు పట్టించుకుంటారు? రైతు బ్రతికి ఉన్నప్పటికీ మీరు మద్దతు ధర ఇవ్వక, సమయానికి పంట కొనక, తుఫాను నష్టాలు ఇలాంటి వాటిని వేటిని ఇవ్వక ఇప్పటికీ మీ నుంచి సాయం వస్తుందేమో ఎదురు చూస్తూ భార్యల మెడల్లో ఉన్న పుస్తెల తాడులతో సహా బ్యాంకుల్లో పెట్టి ఎంతో మంది భర్తలు నానా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ల భార్యల గురించి మీరు ఎప్పుడు పట్టించుకుంటారు? మీరు పట్టించుకోవాల్సిన విషయాలన్నీ ఇవి. ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఓట్లేస్తే వెళ్లి చట్టసభలో కూర్చొని మంత్రి పదవులు అనుభవిస్తున్న మీరు పట్టించుకోవాల్సిన విషయాలు ఇవి. అంతేకాని పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి కాదు మీరు విమర్శించాల్సింది. వ్యక్తిగతంగా మీరు వ్యవస్థాగతంగా మీరు చేయాల్సిన పనులు, మీ శాఖల లోటుపాట్లు ఏవి అభివృద్ధి చేసుకోలేక మీరు వచ్చి వ్యక్తిగతంగా ఎంతమంది విమర్శించినా అమర్నాథులైనా ఆకుల్లో ఏకలైనా సరే మా అందరికీ మీరంతా చిటికిన వేలు మీద వెంట్రుకతో సమానం. మేం ప్రజా సమస్యల గురించి మాట్లాడతాం, వాటి